కడప జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా హరం హర అంటూ ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి కూడా శివాలయాల్లో చేరి పరమశివుని దర్శించుకుంటూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్నటువంటి మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఇక్కడ మహాశివరాత్రికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకంగా పూజలు చేస్తారనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని తెలుసుకుందాం. స్వామి, ముఖ్యంగా ఈ ఆలయ ప్రశస్తం ఏంటి, ఈ మహాశివరాత్రి రోజు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇది కడప నగరంలోని మృత్యుంజయేశ్వర కుంటలోని శ్రీ మృత్యుం సర్వమంగళ సమేత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానము. ఈ దేవస్థానంలో ప్రాతకాలంలోనే స్వామివారికి అభిషేకములు ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారు సకల అపమృత్యు నివారణ చేసి ప్రజలకు ఆయుర్వేద ఐశ్వర్యాలు కలిగిస్తారని భక్తుల విశ్వాసము. ప్రతి ఒక్కరూ కూడా అపమృత్యు నివారణకు ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి మహాన్యాసపురకు రుద్రాభిషేకములు, తర్వాత స్వామివారికి 4 గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తిరిగి రాత్రి 12 గంటలకు స్వామివారికి లింగోద్భవ సమయమందు మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకములతో తెల్లవారులు జాగరణ చేస్తుంటారు భక్తులందరూ కూడా. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండి జాగరణ చేస్తే భక్తులకు స్వామివారు విశేషమైన ఫలితం ఇస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ లింగోద్భవ సమయము పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు లింగరూపంలో దర్శనమిచ్చిన ఈ లింగోద్భవ దినోత్సవాన్ని మహాశివరాత్రి సందర్భంగా మనం జరుపుకుంటాము. ఈ మహాశివరాత్రి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి జాగరణ చేసి పరమేశ్వరుని తిరిగి రేపు ఉదయం హారతి తీసుకొని నీరాజనం చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి తర్వాత భోంచేస్తే విశేషమైన విశేషం ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఈ విధంగా మృత్యుంజయ కుంటేశ్వరంలో అనేక మంది భక్తులు కూడా ఇక్కడ ప్రస్తుతము పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తులు తమ పూజల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొత్తం మీద అయితే కనుక ఇక్కడ మహాశివరాత్రి వేడుకలను ఘనంగా జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. కొలతల్లో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి, అలాగే నాదనాయేశ్వర కోనలో ఉన్నటువంటి శివాలయం, అలాగే రాజంపేట సమీపంలో ఉన్నటువంటి హత్తరాల పుణ్యక్షేత్రము, అలాగే నిత్యపూజ కోణంలో సైతం భారీ ఎత్తున ఈ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దూరంగా అలాగే అటవీ ప్రాంతాల్లో వెలిసినటువంటి శివాలయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ట్రాఫిక్ ఎలాంటి సమస్యలు కలగకుండా కూడా పోలీసులు, అలాగే దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అయితే కన్నా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మహాశివరాత్రి వేడుకల్లో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నటరాజ్తో మస్తాన్ ఎక్స్ప్రెస్ టీవీ, కడప.